గాజాలో అతి భారీ సొరంగాన్ని గుర్తించామని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ప్రకటించింది. సరిహద్దు వద్ద ఎరిత్ క్రాసింగ్ 400 మీటర్ల దూరంలో దీన్ని గుర్తించినట్లుగా వెల్లడించింది. చిన్న వాహనాలు సునాయాసంగా ప్రయాణించేందుకు పెద్దదిగా ఈ సొరంగం ఉందని వివరించింది. ఈ సొరంగం నిర్మాణానికి కొన్నేళ్లు పట్టి ఉండవచ్చని, భారీగా నిధులు ఖర్చే ఉండవచ్చని ఇజ్రాయెల్ సైన్యం భావిస్తోంది. అక్టోబర్ 7 దాడుల సూత్రధారి హమాస్ చీఫ్ సోదరుడు మహ్మద్ హయ్యా ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించినట్లుగా సైన్యం వెల్లడించింది. ఇక సొరంగంలోని గోడలు కాంక్రీట్ తో చేశారని, నేల మాత్రం మట్టితో సిద్ధం చేశారని పేర్కొంది. ఈ సొరంగం తాలూకు వీడియోను కూడా ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. సొరంగంలో భారీ ఎత్తున ఆయుధాలు కూడా లభ్యమయ్యాయని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.